ఏలూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో డ్రైవర్లు లారీలను పార్కింగ్ చేసి విశ్రాంతి తీసుకునే సమయంలో ఎంతో కాలంగా ఆగి ఉన్న లారీలలోని సామాన్లను దొంగిలిస్తున్న ఇద్దర్ని చాకచక్యంగా లారీ ఓనర్లు పట్టుకున్నారు. ఇదే అదునుగా రాత్రి సమయాల్లో లారీలోని బ్యాటరీలను డీజిల్ విలువైన వీడి భాగాలను దొంగిలిస్తున్న ఇరు వ్యక్తులను లారీ ఓనర్లు డ్రైవర్లు కాపు కాసి చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని పోలీసులు హామీ ఇచ్చినట్లు పోలీసులు హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. గస్తీ తిరుగుతున్న దొంగతనాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దీని యొక్క ప్రభావం లారీ ఓనర్ల మీద ఎక్కువగా పడుతుంది. దీనికి మెయిన్ కారణం బ్యాటరీలు కానీ అలాగే ఆయిల్ కానీ అలాగే ఇతర పట్టాలు కానీ మోగులు కానీ అలాగే టైర్లు కానీ లారీ టైర్లు డిస్కులతో సహా ఎక్కువ కాలం నుంచి గత 6 నెలల నుంచి యథేచ్ఛగా జరుగుతున్న కంప్లైంట్లు ఇచ్చినా ఎటువంటి చర్య తీసుకోవాలా పోలీసు వారు? ఇప్పుడైనా సరే మేము రెడ్ హ్యాండెడ్గా అప్పచెప్పిన వ్యక్తుల నుంచి మా యొక్క సొమ్మును రికవరీ చేసి మా లారీ వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఇటు ఏలూరు మరియు దెందులూరు నియోజకవర్గ లారీ వాళ్ళకు స్పెషల్. ఏలూరు జిల్లా పిక్చర్. నా పేరు వినోద్ కుమార్. గత 3-4 నెలలుగా ఏలూరు టౌన్లో లారీలు ఇవి, వ్యాన్లు ఇవి, డీజిల్ ఆయిల్, పట్టాలు, బ్యాటరీలు, మోగులు ఇవన్నీ దొంగతనం జరుగుతున్నాయి. మేము చాలాసార్లు పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినా మాకు మమ్మల్ని పట్టించుకోలేదు. వాళ్ళ రాత్రి రెడ్ హ్యాండర్గా బ్యాటరీలు పోయినాయి. ఆ బ్యాటరీలు పోయిన ఇద్దరిని మేము పట్టుకున్నాము. పట్టుకుని ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పాము. దాని గురించి ఏలూరు సీఐ గారిని మాకు న్యాయం చేయవచ్చుందిగా కోరుతున్నాము. రవికుమారనా? గత 3-4 నెలలుగా ఏలూరు నగరంలో ఉన్న లారీలు కానీ వ్యాన్లు కానీ డీజిల్ బ్యాటరీలు పట్టాలు పరుగులు సామాను బండిలో ఉన్న సామాను ప్రతి ఒక్కటి ఈ 4 నెలలుగా విచ్చలవిడిగా పోయినా పనుల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ ఇవాళ ఉన్న మా సంక్షోభంలో ఉన్న వ్యాపారాలు లేక ఒక్కొక్క 10 రోజులు 15 రోజులు ఇలా బళ్ళు ఆగిపోయి సరే అప్పులు చేసి ఏదో కడుతున్నాం. అయినా సరే ఇవాళ మా పరిస్థితి ఇవాళ దొంగతనం అనేది విచ్చలవిడిగా అయిపోయింది. ఏదో మా బళ్ళల్లో మాత్రం ఇవాళ మాకైతే రాత్రి అయితే ఇద్దరు దొరికారా వాళ్ళు తీసుకొచ్చి బ్యారీలు దొంగతనం చేస్తే ఇద్దరు దొరికారు వాళ్ళు తీసుకొచ్చి ఇవన్నీ న్యాయం చేయవలసిందిగా పోలీసు వాళ్ళని కోరుతున్నాం. టూ టౌన్ సీఐ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి చెప్పండి.